ప్రియులారా, మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ సిన్హా అయ్య గారు ముందుకు వచ్చి నివాళులు అర్పించవలసిందిగా మనం చేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రెవరెండ్ డాక్టర్ జెఫన్యాన్నకు కూడా వందనాలండి. పెద్దలకు వందనాలు, వేదిక పైన పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కుటుంబానికి వందనాలు తెలియచేస్తున్నాను. యా, నేను ఇక్కడ కూర్చున్న సమయంలో నా లోపల నుంచి వస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈయన నిజముగా దైవజనుడు, ట్రూలీ అ మ్యాన్ ఆఫ్ గాడ్. బైబిల్లో కొందరికే మ్యాన్ ఆఫ్ గాడ్ అనే పేరు ఉన్నది. నాకు లోపటి నుంచి వస్తున్నది ఈయన దైవజనుడు. వీరిని నేను 1977 నుంచి ఎరుగుదును. నేను కొత్తగా ప్రభుని అంగీకరించిన రోజుల్లో నన్ను బాబు అని సంబోధించేవారు. ఐ కెనాట్ ఫర్గెట్ హిజ్ లవ్. లాస్ట్ నేను చూసింది బిల్మోరియా అన్న వారి మీటింగ్లో చూశాను. ఆ రోజు వెళ్తూ సడన్గా చూసి ఆగి, బాబు సిన్హా కాదు, బాగున్నావా అని పలకరించారు. ఎంతో ప్రేమతో పలకరించారు. నేను మాట్లాడతానని అనుకోలేదండి. దైవజనులు బిషప్ తండ్రి గారు, గొల్లపల్లి జాన్ గారు, బాబు మేము ఇట్లా వెళ్తున్నాం, మీరు వస్తారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడ చూడాలి జోషి అన్న గారిని అనుకున్నాను, కానీ దేవుడు అలా సమకూర్చి ఇక్కడికి తీసుకుని వచ్చారు. నాకు మాట్లాడడానికి మీరు అవకాశం ఇస్తారని నేను ఊహించలేదండి. అయితే మీరు నన్ను పలకరించినప్పుడు నేను నా ఊహలోనికి వచ్చినటువంటి మాట, నా తలంపులోనికి వచ్చినటువంటి మాట ఏమిటంటే, ప్రభు యేసుక్రీస్తు వారు అంటాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉన్నారంటాడు. వీరిని చూస్తుంటే నేను యంగ్ ఏజ్లో చూశాను. నాకు తెలుసు వారు 44 ఇయర్స్ బ్యాక్ ఎంత ఎనర్జెటిక్, అప్పుడు మైటీ బ్యాటరీస్ ఉండేది, ఎంత ఎనర్జెటిక్, ఎంత స్ట్రాంగ్, ఎంత బ్రైట్ ఫేస్, ఎంత బ్యూటిఫుల్ మ్యాన్ అండ్ హ్యాండ్సమ్ అండ్ రియలీ ఐ కెనాట్ ఫర్గెట్ దోస్ డేస్. అమేజింగ్ పర్సన్, ఆయన షైన్ అవుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా. దేవుని కొరకు వెలుగొందిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి అని చెప్పగలనండి. దేవునికి మహిమ కలుగురుగాక. వీరి వెలుగు ద్వారా అనేకులు దేవుని వెలుగులోనికి రావటం అనేది అదొక గొప్ప మార్గం. ఇట్స్ ఎ గ్రేట్ వే, ఐ కెన్ సే. అండ్ హీ డిడ్ ఎ లాట్, హీ డిడ్ హిస్ బెస్ట్, హీ ఫినిష్ ద రేస్ అండ్ హీ స్లీపింగ్ సో పీస్ఫుల్లీ. సచ్ ఎ గ్రేట్ అండ్ డివైన్ పీస్ ఇస్ రెస్టింగ్ అపాన్ హిమ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ అన్న స్పర్జన్ గారు మరి ఒకసారి ప్రసంగం చేయటం విన్నాను నేను. Matthew 16 మీద పవర్ఫుల్ మెసేజ్ చెప్పారండి ట్విన్ సిటీస్ పాస్టర్స్ ఫెలోషిప్లో. ఐ కెనాట్ ఫర్గెట్ దట్ మెసేజ్. అమేజింగ్ మెసేజ్ అది. యా, ఇ స్పోక్ సో వెల్. జై సా బాప్, ఐ సా బేటా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గాడ్ ఈస్ గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బిలిగ్రామ్ గారికి, కుటుంబ సభ్యులందరికీ నేను వందనాలు తెలియచేస్తూ, మా కుటుంబ పక్షమున, సంఘ పక్షమున, పరిచర్ పక్షముగా మేము అయ్యగారికి నిండు వందనాలు, అలాగే మా శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సిన్హయ్య గారు. నిజముగా ఈయన దైవజనుడు. నిజమే, ఈ మాట అందరికీ మనం పలకలేం సేవలున్నప్పటికీ. ఈయన నిజముగా దైవజనుడని పరిశుద్ధాత్ముడు ఆయన దాసుని ఒప్పింపు చేసి చక్కని విషయాలను పంచుకున్నారు. కుటుంబ పక్షంగా నిండు మనసుతో వారికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ